శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి అమ్మకు నువ్వు కిడ్నీ ఇస్తున్న విషయం తెలియకూడదు అనుకున్నాను, కానీ అమ్మను అలా చూసిన తర్వాత అసలు సంగతి చెప్పేద్దాం అనుకున్నాను. నువ్వే చెప్పనివ్వలేదు. ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి. తెలియడం మంచిదే కదా. చూడండి, తనకి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయని తెలిస్తే తట్టుకోగలదా? అందులోనూ తన హార్ట్ పేషెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ చెప్పి ఆవిడ బాధపెట్టడం ఎందుకని అలా చెప్పాను. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు అని రేపమ్మ నన్ను నిలదీస్తే? నేనున్నానుగా, అన్ని సర్ది చెప్తాను. ఒక్కోసారి బాధ పెట్టే నిజం కన్నా ఓదార్చే అబద్ధం చాలా విలువైంది. నిజమే, ఒక్కోసారి అందమైన అబద్ధాలు కూడా ఆనందాన్ని ఇస్తుంటాయి.
చెప్పరా? లాయర్ గారిని కలిసి వస్తానరా. సరణి కేసు జడ్జిమెంట్ రేపే అన్నారు. అవునరా, అమ్మ ఆపరేషన్ కూడా రేపే. ఏమర్థం కావట్లేదురా, ఓ పక్క అమ్మ కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతోంది సంధ్య, మరోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్రవంతి శిక్ష నుంచి బయటపడుతుంది. అన్ని రేపే కదరా. రేపన్నదానికి రూపం లేదంటారు, కానీ మన జీవితాలకు ప్రతిరూపం అనుకుంటున్న వాళ్ళ పయనం ఎటువైపు వెళ్ళబోతుందో అనే నిర్ణయం రేపే జరగబోతోంది. స్రవంతి, అన్నయ్య ఇక నువ్వు దేని గురించి ఆలోచించనక్కర్లేదమ్మా. రేపే నీ కేసు హీరింగ్, అంతా మనకు ఫేవర్గానే ఉంది. నువ్వు త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తావమ్మా. జైలు నుండి బయటకు వస్తున్నందుకు ఆనందించాలో. జగన్ గారికి నేను సమస్యగా మారబోతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదన్నయ్య. అవునమ్మా, జగన్ కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూ అలిగిపోతున్నాడు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అమ్మగారు ఎలా ఉన్నారు? అది చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదమ్మా. ఏమైంది? అమ్మ ఆరోగ్యం ఏం బాలేదమ్మా, రెండు కిడ్నీలు చెడిపోయే. సమయానికి సంజయ్ ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానంది. రేపే ఆపరేషన్ అమ్మా. నిజమా? అవునమ్మా, తనప్పుడు గర్భవతి, అమ్మ ఆరోగ్యంతో తిరగాలని తనీ త్యాగం చేస్తుంది. నిజంగా సంధ్య చాలా గొప్పదన్నయ్యా. అవునమ్మా, సంధ్య విషయంలో జగన్ చాలా మదన పడుతున్నాడు. అమ్మ అనారోగ్యం ఒకవైపు, సంధ్య అమాయకత్వం మరొకవైపు. వీటన్నిటి మధ్య నేను. నువ్వేం బాధపడకమ్మా, ఎన్ని జరిగినా జగన్ నువ్వు కలవాలి, కలుస్తారు.
ఏంటలా ఉన్నావు? మీరేంటదోలా ఉన్నారు? ఆపరేషన్ రేపే కదూ. భయంగా ఉందా? ఆనందంగా ఉంది. అవునండి, నాకు గతమేది గుర్తు రాకపోయినా మీతో గడిపిన ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుంది. ఈ ఆపరేషన్ ఫెయిల్ అయి ఒకవేళ నేను చనిపోయినా మాటలు కూడా చెప్పకూడదా? బాధ కలిగించేవి చెప్పకూడదు. నాకే బాధ లేదని చెప్పడానికే చెప్తున్నాను. నేనెవరు ఏంటో నాకే తెలీదు. స్రవంతిగా మీ ఇంట్లో అందరు ఆదరాభిమానం పొందాను. లంకకు వారధి కట్టడంలో ఉడత సహాయం చిన్నదైనా దాని వీపు మీద రాములు వారి ముద్ర, అవి దేవుడి పాదాల ముందు వాలితే అంతకన్నా ఆత్మతృప్తి